రాధక్క గిడి ఎందుకుంటది? అమ్మ కొండలు ఉన్నది. ఎప్పుడు పోయింది? పొద్దుగాలనే ఉండే కదా. నువ్వు ఎవరిని చూసేవాలనుకుంటున్నావు? రాధక్క 6 నెలల కింద వచ్చిపోయింది అంటే ఇంతవరకు రాలేదు. ఏంది రాజన్న, నాతోనేనా పరస్కాలు ఆడేది? అగో నేను నీతో నేనెందుకు పరస్కాలు ఆడతా? నువ్వు నాకేమైతావని? మరి పొద్దుగాలనే చూస్తేనే మీ అమ్మని, మీ అమ్మ నాకు గాయంత తెలియదా? మా అమ్మన, మా అమ్మ మా ఇంటి కాడ ఉంటది. నువ్వేం అడిగినావు? రాధో లక్క అని అడిగినావు. రాధో లక్క గీడ ఎందుకుంటది? అమ్మ కొండలు ఉంటది. ఒప్పిసమ్మక పోడా, రాధక్క అని మీ అమ్మనే అడిగినా, రాధక్కో లక్కతో నాకేం పని? లేకపోతే మీ అమ్ముందని అడగాలి గాని రాధక్కుందా రాధక్కుందా అడగబడుతుంది. అగో ఇడు అవులేగాడ మంచోడా, గిట్లా మాట్లాడుతుండే ఏంది? నేనే మధ్య మాట్లాడుతానా? నువ్వే మధ్య మాట్లాడతలేవు. నేను మనసులో అనుకున్నది నీకెట్లా నచ్చింది? ఎవరి మనసులో ఎవరేమనుకుంటారో నాకు అన్ని నత్తాయి. ఇంకోసారి మనసులో కూడా ఏమనుకోవద్దు. అయితే గాని రాజన్న, మీ అమ్మటివేంది? మా అమ్మన అంగట్లకేంది? అంగట్లకేందుకేంది? అంగట్లకేందుకేందా? అడకచ్చుకొని వేంది. ఏంది రాజన్న, కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటానవా? ఇయ్యలేదు అడ్డం తిడ్డం మాట్లాడుతున్నావు. చూస్తేనే తెలుస్తుంది ఎవరు పువ్వు తింటారో ఎవరు గడ్డి తింటారో. ఏం తెలుస్తుంది నీకు? నీ బొంద తెలుస్తుంది. చూసేటోళ్ళకి అందరికి అర్థమైతుంది ఎవరికి ఏం తెలుస్తుందో. అయితే నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావు? నువ్వేం అడిగినావు? మీ అమ్మటివేందని అడిగినా. మరి నేనేం చెప్పినా? అంగట్లకేంది అన్నావు. మరి నేనేమన్నా? అడకచ్చుకొని వేంది అన్నావు కదా. మా అమ్మ అంగట్లకి ఎందుకు పోతుంది? ప్రతి వారం కూరగాయలు అమ్మక రావడానికి అంగట్లకి పోతుంది. చూసిర్రా ఇప్పుడు ఎవరికేం అర్థమైందో. అయ్యో రాజన్న, నీ మర్చిపోయినా? జీవితంలో కొన్ని మర్చిపోయేటివి ఉంటాయి, కొన్ని మర్చిపోని కూడా ఉంటాయి. అవసరం ఉన్నాయి మాత్రం మర్చిపోకు. అంటే? అంటే అవసరం లేని మర్చిపో, అవసరం ఉన్నాయి మర్చిపోకు. జీవితంలో ఎన్నో ఉంటాయి, అర్థం చేసుకో. ఏ తీ రాజన్న, అయ్యో నేను వచ్చిన పని మర్చిపోయినా? ఓ 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో మిరపకాయలు ఈ రాజన్న. ఎందుకయ్యా, పైసలు ఇచ్చినాక అన్ని ఇస్తా? అయ్యో ఆగమాగంలో వచ్చిన పైసలు ఇంటికాడు ఉన్నాయి, రేపు తీసుకొచ్చి ఇస్తది. ఉద్దరు బిద్దరు పెట్టకన్నది మా అమ్మ. అయ్యో రాజన్న, మీ అమ్మ ఉద్దరు ఇస్తుంది తీసుకుంటది. అయితే మా అమ్మ ఉన్నప్పుడే రాపోలచ్చక్క. ఎట్లా ఈడోడు పిస, అప్పు మనసులో అనుకున్నా కానీ తెలుసుకుంటాడు. అయ్యో ఇయ్యవా రాజన్న, మా అమ్మకు కూర అండి సర్ది పెట్టుకపోవాలి. కూరతోనే తినన్న, ఉత్తపువనే తినవనుపో. ఏతి ఉత్తపువాలన్న తింటారా అన్న? ఉత్తపువాలు తినవంటారు. ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని తాగవని, కడపన చల్లగా ఉంటది. ఉద్దరిస్తే ఊరిడిచి పెట్టి పోతాం అనుకుంటానవా? అవసరం ఉన్నప్పుడు ఇయ్యాలే తీసుకోవాలి. నువ్వు గిట్లే ఎత్తానవేంది రాజన్న? పాపం గంత బతిమలాడుతుంది, ఈ ఒక్కసారికి ఇత్తేంద్రా రాజుగా. అంత పాపం అనిపిస్తే నీ దగ్గర పైసలుంటే కొనియే రాదురా. అరే నా దగ్గర పైసలుంటే గివ్వర్రా కాకపోదు, ఎప్పుడు కొనిద్దు. ఇవారికే 1/2 కిలో బెండకాయల పైసలు ఇవ్వాలి, అవి ఇచ్చి ఇవి తీసుకోపోమ్మని రా. గవ్వే ఉంటే గివ్వెందుకు ఉద్దరి అడుగుతుంది రా పాపం. మోసటానికి తెలుస్తుంది రా కావడి బరు, నీకేం తెలుస్తుంది రా పోసడు. ఇంకే బెండకాయల పైసలు ఇయ్యరా అమ్మా. ఆ పైసలుంటే గివ్వెందుకు ఉద్దరు అడుగుతారు అవులే. అగో ఇదేంది, పట్టుమంటనేమో పాము కోపం, ఇడుగుమంటనేమో కప్పకు కోపం అన్నట్టు అటు ఇటు ఉతకబడుతురేందిరా. మరే నువ్వు కాలేసింది ఎక్కర్రా, మండే కొర్రాయి మీద కొట్టకపోతే ఉట్టుకనే ఉంటుందా రా. జేబులా పైసలు లేకుండా రూబాబు చేయద్దురా. అక్క వాడు పిసోడా మంచోడా గిట్ల కొడుతుండు? నీకే తెలివంది, నాకేం తెలుస్తుంది రా నక్కమూతోడా. ఊరు మీద ఉద్దర్లై నేను బాధపడుతుంటే మండే పోయిలో ఉప్పు పోసినట్టు నాకు పిసలేపుతావేమ్రా. ఈ పిసంతో ఒర్రే బదులు ఇయ్యాలట్టుకోవాలన్న కూర అడకపోతాయి ఇంత దావే.